బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈ బెయిల్ పిటిషన్ పై నేడు రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పు వెల్లడించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న హైదరాబాద్లోని తన నివాసంలో కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఈడీ అరెస్ట్తో తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. అయితే ఈ నెల 2న తీర్పు వస్తుందని అంతా భావించగా ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత బెయిల్ తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుంది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు కవిత. ఈ బెయిల్ పిటిషన్పై నేడు రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి భవేజా తీర్పు వెల్లడించనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న హైదరాబాద్లోని తన నివాసంలో కవితను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఈడీ అరెస్టుతో తీహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. అయితే ఈ నెల 2న తీర్పు వస్తుందని అంతా భావించగా ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కవిత బెయిల్ తీర్పుపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి, అసలు కవితకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పటి వరకు ఈడీ కానీ సిబిఐ కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి వాదనలు కనుక చూస్తే కవితకు బెయిల్ వచ్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే దీంతో కీలకమైనటువంటి పాత్ర సారి కవిత అనేటువంటి అభిప్రాయాన్ని ఈడీ కానీ సిబిఐ కానీ రెండు కూడా చాలా బలంగా ప్రతిపాదించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కోర్టు కూడా దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. ఇట్లాంటి నేపథ్యంలో కవితకు బెయిల్ రావడం అనేది ఈ కేసులో ఇప్పుడే కొంచెం కష్టసాధ్యంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొత్త అరెస్ట్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్ మీద ఎంత గట్టిగా వాదించినప్పటికీ కూడా బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్షులు ప్రభావితం చేస్తారు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఈడీ సిబిఐ రెండు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చినాయి. అందువల్ల కవితకి బెయిల్ రావడం అనేది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమని చెప్పచ్చు. అయితే న్యాయమూర్తి కనుక ఒకవేళ ఆమె నుంచి వాగ్వాదం తీసుకున్న తర్వాత నేను ఎవరిని ప్రభావితం చేయను, ఖచ్చితంగా నేను నిబంధనలకు ఉడంబడి ఉంటాను అనేటటువంటి ఖచ్చితమైనటువంటి ప్రామిస్ చేసినటువంటి పక్షంలో ఒకవేళ బెయిల్ శాంక్షన్ చేసే అవకాశం కూడా ఉండొచ్చని కొంతమంది న్యాయ నిపుణులు అంటున్నారు. ఏదేమైనా బెయిల్ రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి పార్టీ. రైట్ శివప్రసాద్, ప్రధానంగా ఏ పాయింట్ ని రేస్ చేస్తూ బెయిల్ రాకుండా చేస్తున్నారు అని అంటారు? రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? సాక్షులు ప్రభావితం చేస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి రీజన్. ఎందుకంటే గతంలో జై చంద్రారెడ్డి ఆమెను బెదిరించింది అని చెప్పి జయచంద్రారెడ్డి వాదనలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి సాక్షులు ఏమైనా బెదిరించి మళ్ళీ తనకు అనుకూలంగా దాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశమే ప్రధానంగా మనకి కనిపిస్తుంది. అందువల్ల డెఫినెట్ గా సాక్షులు ప్రభావితం చేస్తుంది అనే అంశం మీదే ఆమెను బయటకు విడిచిపెట్టే అవకాశం ఉండకపోవచ్చు. భారతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.